తొలి సినిమా RX100 తో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఎంటర్ అయిన కొత్త కుర్రాడు కార్తికేయ తర్వాత చేసిన రెండవ సినిమా హిప్పీ ప్రేక్షకుల మనసును గెలుచుకోవడంలో విఫలమయ్యి భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇలాంటి సమయంలో తన అప్కమింగ్ మూవీపై అంచనాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొత్త సినిమా Guna369 సినిమాపై ప్రేక్షకుల్లో పర్వాలేదనిపించే బస్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఏర్పడింది. కానీ సినిమా బిజినెస్ మాత్రం భారీ లెవెల్లో జరిగి టాలీవుడ్ కి ఒకంత షాక్ ని కలగ చేసిందని చెప్పవచ్చు. బోయపాటి సీను శిష్యుడు డైరెక్టర్ అవ్వడం వల్ల మాస్ కంటెంట్ గట్టిగా ఉండటం వల్ల కావచ్చు, కానీ సినిమా బిజినెస్ ట్రేడ్ కి షాక్ ఇచ్చే విధంగా కార్తికేయ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఒక్కసారి ఏరియాల వారీగా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే నైజాం లో 2.3 కోట్లు, సీడెడ్ లో 80 లక్షలు, ఆంధ్రాలో 2.6 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలోనే 5.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 60 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 40 లక్షల వరకు బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 6.7 కోట్ల వరకు ఉంది. ఇది RX100 సినిమా కన్నా కూడా 2 కోట్లు అధికం. ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వాలంటే ఇప్పుడు మినిమం 7.7 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సి ఉంటుంది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం అంటే సినిమా చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. మరి ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్ అతి తక్కువ ధరకి టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.